హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో చిన్న చిన్న అతుకులు వచ్చినా సరే బ్లౌజ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చెప్తున్నాను. అందులోని మనకి క్లాత్ సరిపోలేనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలో అన్నది కూడా చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు షేప్ బెల్ట్లు కూడా జాయింట్ అన్నది పడుతుంది, అందుకోసం ఫస్ట్ అయితే జాయింట్ అన్నది కుట్టేస్తున్నాను అన్నమాట. ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే నాకు నడుము పట్టీకి, హెమ్మింగ్ పట్టీకి, అదేవిధంగా ఊక్సిల్ పట్టీకి వీటికైతే క్లాత్ సరిపోలేదు. అది ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాను అన్నది క్లారిటీగా వీడియోలో చూపించాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు అటాచ్ చేయడం కోసం అయితే రఫ్గా ఒక క్లాత్, అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే ఒక లైనింగ్ క్లాత్ ఈ రెండు కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇలా ఎదురెదురుగా కనుక పెట్టుకోలేదంటే మనకి రెండు కూడా ఒకవైపే వచ్చినట్లుగా కుట్టేసుకుంటాం. ఒక్కొక్కసారి పొరపాటు పడుతూ ఉంటాం కదా, అలాంటి పొరపాట్లు ఏం పడకూడదు అంటే మనం ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ అయితే ఒరిజినల్ది, తర్వాత మనకి లాస్ట్లో ఏది రావాలనుకుంటున్నామో పైకి అది పెట్టుకోవాలి, మిడిల్లో రఫ్ క్లాత్ అన్నది పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, ఇలా మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇక్కడ కొంచెం స్ట్రైట్గా రాలేదని మళ్ళీ స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి, పైవైపు నుండి ఇలా వేసిన తర్వాత చూడండి, వీడియోలో చూపించే విధంగా మనకి బ్యాక్ సైడ్ ఏదైతే వస్తుందో క్లాత్ దాని మీద ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి దాని మీద నుండి ఇంకొక టాప్ స్టిచ్ అన్నది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ల దగ్గర కొంచెం స్టిఫ్గా ఉండాలనుకుంటారు, కొంతమంది ఏమో అంత స్టిఫ్నెస్ అయితే ఇష్టపడరు. స్టిఫ్గా ఇష్టపడే వాళ్ళకైతే నేను కొంచెం జీన్ క్లాత్, ప్యాంట్ క్లాత్లు అవి వేస్తూ ఉంటాను. అంతగా స్టిఫ్గా ఇష్టం లేని వాళ్ళకైతే నార్మల్గా ఒక రెండు పీసులు లైనింగ్ క్లాత్ ఏదైనా అటాచ్ చేస్తానన్నమాట. ఇదంతా కూడా కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్కి ఏ విధంగా నచ్చితే మనం ఆ విధంగా బ్లౌజ్ని అన్నది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనుక కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసామంటే అది ఎలాంటి బ్లౌజ్ అయినా సరే నీట్గా ఫినిషింగ్ రావాల్సిందే. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్లో కూడా జాయింట్ అన్నది పడుతుంది, అందుకోసమనే ఒక పీస్ తీసుకొని ఇలా క్రాస్గా రెండు పీసులు అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి రెండు పార్ట్లకు కూడా సరిపోతుంది, రెండు ఫ్రంట్ పార్ట్లకు కూడా. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఒక పావించ్ గ్యాప్తో. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా వేసిన తర్వాత మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి అతుకులు ఎక్కువగా వచ్చినా సరే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది, అందువల్ల మనం ఎక్కువగా ఈ టాప్ స్టిచ్ అన్నది యూజ్ చేస్తాము. సేమ్ అదేవిధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అన్నది చేశాను ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నీట్గా ఒకే లెవెల్గా వచ్చినట్లుగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ అడ్డుగా ఉండకుండా ఉంటుంది. సో ఇటు నుండి కూడా ఒకే లెవెల్గా వచ్చినట్లుగా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాట్స్ మార్క్ చేయడం కోసం నేను ఆది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసి అది ఎక్కడి వరకు అయితే ఉందో దాని మీద ఒక పావించ్ ఎక్స్ట్రాకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వన్ సైడ్ విడ్త్ అయితే 1 ఇంచ్ వచ్చింది. మనం ఇక్కడ 2 ఇంచెస్ అన్నది పెట్టుకోవాలి, ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేసి డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి 1 ఇంచ్కి వస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 2.5 ఇంచీలు ఉంది, 2.5 ఇంచీల దగ్గర అడ్డంగా ఒక గీత అన్నది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత షోల్డర్కి స్ట్రైట్గా మనం 2.5కి ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వచ్చినట్లుగా చూసుకోవాలి. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి దగ్గర ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతకీ మార్కింగ్ చేసి ఇలా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం
చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం వేసిన స్టిచ్ బాగా రాలేదని మళ్ళీ సెకండ్ టైం అయితే స్టిచ్ వేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఊక్సిల్ పట్టి దగ్గర డాట్ వేసిన తర్వాత మనం క్రాస్గా మెయిన్ డాట్కి క్రాస్గా చంక దగ్గర అయితే ఒక డాట్ వేయాల్సి ఉంటుంది. ఈ డాట్ మినిమం 1.5 నుండి 2 ఇంచెస్ విడ్త్తో అయితే ఉండాలన్నమాట. అంటే మెయిన్ డాట్ నుండి ఈ డాట్ మనం ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేస్తామో ఈ రెండింటికి మధ్యలో మనకి 1.5 నుండి 2 ఇంచెస్ వరకు కూడా, అది పూర్తిగా కస్టమర్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ ఆది బ్లౌజ్ బట్టి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చెక్ చేసి మార్కింగ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ వరకు కూడా స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తాను. ఇలా రెండు పార్ట్లకు కూడా డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే పై పార్ట్ని అంటే మెయిన్గా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది ఒక లేయర్ ఉంచేసి మిగతావన్నీ అయితే మీరు పెట్టుకున్నారో అవన్నీ కలిపి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ రెండో దానికి కూడా అంతే అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు రెండు షేప్ బెల్ట్లు కూడా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే ఒకటి మనకి ఒకలా వస్తుంది ఇంకోటి ఒకలా వస్తుంది. చూసారు కదా, ఇదైతే ఫస్ట్ మనం బ్లౌజ్ వైపు నుండి స్టిచ్ వేసాము, ఇప్పుడు షేప్ బెల్ట్ మీదుగా స్టిచ్ అన్నది వేస్తున్నాం. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసిన తర్వాత మనం ఇలా రెండు కూడా ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఇంకొంచెం అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ రెండు కూడా ఈక్వల్గానే వచ్చాయి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుండి ఇక్కడ మనం ఒక లేయర్ అనేది వదిలేసాం కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళినట్లుగా చూసుకొని నీట్గా పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఖర్చులు అవి ఎక్కడ బయటని కనబడకుండా చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు రెండో పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటే మనం లోడింగ్ చేయకపోయినా సరే లోడింగ్ చేసే లుక్ వచ్చి బ్లౌజ్కి మంచి ఫినిషింగ్ వస్తుంది. అదేవిధంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ నలిగిపోవడం అలా కాకుండా నీట్గా ఉంటుంది. లోడింగ్ చేస్తే మనకి మంచి లుక్ వచ్చినప్పటికీ అది రోల్ చేసి లోడింగ్ చేస్తాం కాబట్టి మనకి బ్లౌజ్ కొంచెం నలిగిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, నాకు రెండు కూడా ఈక్వల్గా వచ్చింది. వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నది, మీకు కటింగ్ చూసుంటే అర్థమై ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే వెతికి వెతికి సేమ్ దానికి కొంచెం మ్యాచ్ అయ్యే పీస్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఉన్నది తీసుకుందామని ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. లాస్ట్కి ఇదైతే కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది, అందుకోసమనే వేసేస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళినవన్నీ ఊక్సిల్ పట్టీ ఒకటి, నెక్స్ట్ నడుము పట్టీకి, అదేవిధంగా హెమింగ్ పట్టీకి, వీటికైతే ఇదే క్లాత్ నేను యూజ్ చేశాను. ఎందుకంటే మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది, అంతగా కనిపించదు కాబట్టి వీటినే యూజ్ చేశాను. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదన్నమాట. బ్లౌజ్ పీస్ అయితే అస్సలు సరిపోలేదు, ఇంకా సరిపోతుందేమో అనేసి తీసుకున్నాను. సరే కదా, చిన్న సైజే అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అడ్జస్ట్ అయితే అవ్వలేదు. ఇంకా అందుకనే వేరే క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా ఊక్సిల్ పట్టిన అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా తాళ్ళు పట్టి స్టిచ్ చేయడం కోసం అయితే మనకి అది బయటికి కనిపిస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ నెక్ దగ్గర మనకి కొంచెం ఒక 2 ఇంచెస్ క్లాత్ వరకు ఉంటుంది మనకి, సో ఆ క్లాత్ని అయితే తాళ్ళు పట్టి కుట్టడం కోసం యూజ్ చేశాను. సో ఇప్పుడైతే తాళ్ళు పట్టి కూడా స్టిచ్ చేస్తున్నాను. ఆ నెక్ దగ్గరదే ఎందుకు యూజ్ చేశానంటే ఇది మనకి కొంచెం బయటికి కనిపిస్తుంది కాబట్టి నెక్ దగ్గర పీస్ అనేది యూజ్ చేస్తాను. అదొక్కటే ఉంటే దానికి యూజ్ అవుతుంది అనేసి ఇలా యూజ్ చేస్తాను. సో ఈ తాళ్ళు పట్టి స్టిచ్ చేయడం కోసం ఏంటంటే మనం నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తామో అలా చేసుకోవడమే. ఫస్ట్ అయితే కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కార్నర్ నుండి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మిడిల్లోని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. కిందన కూడా ఒక స్టిచ్ వేసుకొని కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ మిడిల్లో నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎదురెదురుగా పెట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను, నాకైతే కొంచెం ఈక్వల్గానే వచ్చింది. ఇక్కడ తాళ్ళు పట్టి ఊక్సులు పట్టిది అయితే చిన్నది, జస్ట్ ఇలా వచ్చింది.
సో మనం ఇది ఇలా కొంచెం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేస్తాం కదా, ఇక్కడ నేను బ్యాక్న డాట్స్ అయితే స్టిచ్ చేయలేదు ఇంతవరకు, సో డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ డాట్ యొక్క హైట్ అయితే నాకు పావు తక్కువ 4 ఇంచీలు, సో పావు తక్కువ 4 ఇంచీలు వరకు కూడా ఈ డాట్ అన్నది స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. రెండు వైపులా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు నేను రెండో పక్కన కూడా సేమ్ అదే విధంగా మెజర్ చేసి పావు తక్కువ 4 ఇంచీలు వరకు పెట్టుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టిచ్ అన్నది కొంచెం బాగా రాకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనకి బ్యాక్ డాట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు హాఫ్గా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంచాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని అయితే బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కింద వైపున పై వైపున మొత్తం అంతా కూడా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత కిందన 1/2 ఇంచ్ కన్నా ఏమైనా ఎక్స్ట్రా ఉందనుకోండి, మనం అప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచే ఉంది కాబట్టి నేను ఎటువంటి కటింగ్ చేయలేదు. ఇలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ప్లస్ సింబల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కొత్త వారైనా, ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వారైనా సరే, సంవత్సరాల నుండి టైలరింగ్ చేసేవారికైనా సరే, కొంతమందికి ప్లస్ సింబల్ అనేది రాదు. అలాంటి వారు ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి, మీకు ప్లస్ సింబల్ అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదేంటంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక టిప్ చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని కిందన 1/2 ఇంచ్ కన్నా, అంటే మనం నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా, దానికి 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని ఎక్స్ట్రా ఇంకేమైనా క్లాత్ ఉన్నట్లయితే దాన్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం నడుము పట్టి కనుక అటాచ్ చేసామంటే ప్లస్ సింబల్ రావడానికి ఒక స్టెప్ అన్నది కంప్లీట్ చేసినట్టే. ఈ ప్లస్ సింబల్ రావడానికి మనం మెయిన్గా 2 స్టెప్లు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకటైతే మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, రెండో టిప్ ఏంటన్నది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం డాట్ ఉంది కదా, డాట్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాం కదా, అక్కడ చిన్న ప్రిల్ పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపించేనట్లుగా ఇలా ఎడ్జ్ నుండి వేసుకుంటూ రావాలి. ఇలా వేసినట్లయితే మనకి బాగుంటుంది ఫినిషింగ్ అన్నది. సో ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసుకొని ఉన్నాం కదా, ఇదైతే బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక్కవైపు షోల్డర్ అయితే జాయింట్ చేశాను, మీరైతే సేమ్ ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ కూడా జాయింట్ చేసుకోండి. ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర కిందన 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎంతైతే హెమ్మింగ్ కోసం ఉంచామో అంతా ఫోల్డ్ చేసి ఈ సైడ్ని ఆ సైడ్ని ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనం బ్లౌజ్ అంతా కుట్టిన వరకు అది కదలకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అదేవిధంగా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందు షోల్డర్ జాయింట్ చేసి ఉంచాం కదా, ఈ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ పట్టీ అన్నది అటాచ్ చేస్తూ ఉన్నాను. సో ఇది అటాచ్ చేయడం కోసం మనం ఎప్పుడు కూడా క్రాస్ పీసులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్ పీసులు తీసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా ఒక పాదం వరుసిన గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అంతటినీ కూడా. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముందు స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినట్లుగా చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఈ ఖర్చులన్నీ కూడా మనం లోపలికి పెట్టేసుకొని పైన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఈ టాప్ స్టిచ్ అన్నది మనం హెమింగ్ పట్టీ మీద వేయాలి కానీ బ్లౌజ్ పీస్ మీద అయితే వేయకూడదు. ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ పెట్టామంటే ఈజీగా రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. హెమింగ్ పట్టి అతుక్కున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో బ్యాక్ పార్ట్కి ఏది వస్తుందో చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ నుండి కూడా కుట్టుకున్నట్లయితే నీట్గా వస్తుంది. సో మిడిల్లో మనం ఎప్పుడు ఒక టక్ పెడతాం కదా, ఆ టక్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద ఉన్నట్లుగా చూసుకోవాలి.
ఇలా చూసుకొని ఫస్ట్ ఒకవైపు నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా రెండో వైపు నుండి వేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక వైపుని అలా కంటిన్యూస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నాకు కొంచెం స్టిచ్ అన్నది కూడినట్టుగా వస్తుంది కదా, ఇలా ఎందుకు వస్తుందంటే మనం ఎక్కువ రోజులు ఆయిలింగ్ చేయకపోయినా లేకపోతే ఫ్రంట్ పార్ట్లో మిషన్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి దారం పెడుతూ ఉంటాం కదా, అంటే ముందున చిన్న సెట్లా ఉంటుంది, ఆ సెట్ అన్నది టైట్గా ఉన్నా సరే మనకి కుట్ అన్నది టైట్గా వస్తుంది. సో ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య నేను ఎక్కువగా ఆయిలింగ్ అన్నది చేయలేదన్నమాట, అందుకోసమే ఇలా వస్తుంది అనుకుంటా. సో ఈరోజు ఆయిలింగ్ చేసి మొత్తం అంతా ఫుల్గా ఉంచానంటే రేపు బాగానే అవుతుంది. ఒక్కొక్కసారి చెప్పలేం, ఇలా మనం ఎన్ని చేసినా సరే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి రేస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను కదా, సైడ్ జాయింట్ చేసేటప్పుడు నాకు కరెక్ట్గా ప్లస్ సింబల్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కింద నా జాయింట్ పై జాయింట్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఊక్సిల్ పట్టి దగ్గర వెనకాతలు నడుము పట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఎప్పుడైతే స్టిచ్ వచ్చిందో కరెక్ట్గా వచ్చేసినట్లే ఇలా మూడు స్టిచ్లు అన్నది వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో రివర్స్ తిప్పి మళ్ళీ నేను ఇంకొక స్టిచ్ అన్నది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా కట్ చేసుకొని ఆ చివరిని కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ చివరిని అంతా కూడా స్ట్రైట్గా కటింగ్ చేస్తాను కదా, కటింగ్ చేసిన తర్వాత చివరిని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తాను. చూడండి ఇది మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చివరిని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను రెండు వైపులా కూడా జాయింట్ అయితే చేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ప్లస్ సింబల్ ఎంత ఈజీగా వచ్చిందో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.